డాక్టర్ గారు మామగారి వయసు 55 సంవత్సరాలు తనకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించాలంటున్నారు ఈ వయసులో సర్జరీ చేయించడం మంచిదే అంటారా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీ క్వశ్చన్ అమ్మ వయసు 55 సంవత్సరాలు అన్నారు మోకాళ్ళ మార్పిడి అవసరం అన్నారు ఐమ్ ష్యూర్ డాక్టర్ గారు నుంచో పెట్టి ఎక్స్‌రేస్ తీసి ఉంటారు ఇది చాలా ముఖ్యం అంటే ఎంత అరిగింది అట్లానే మోకాలు ఎంత పక్కకి జరిగిపోతుందో చూసుకోవాలి ఆపరేషన్ అనేది మోకాలికి మేము కామన్ గా నొప్పికి చేస్తాము కొన్ని కొన్నిసార్లు చిన్న వయసు వాళ్ళ కీళ్ళవాతం ఉంటే 22 ఏళ్ల వయసు వాళ్ళకి చేసిన సందర్భాలు ఉన్నాయి సో మెయిన్ ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్ ఈస్ పెయిన్ ఫస్ట్ సో ఇప్పుడు అది చూడండి అమ్మ నొప్పి బాగా ఉందా నడవలేకపోతున్నారా తన డైలీ యాక్టివిటీస్ దైనందిక కార్యక్రమాలు చేయలేకపోతున్నారా ఈ చూసుకోవాలి ఎందుకు అంటే ఇంకా ఆ మాత్రం కూడా చేయలేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోయినట్టు ఇప్పుడు కామన్ గా మనం చూసేది ఏంటంటే 55 అనేది కొంచెం చిన్న వయసు జాయింట్ రీప్లేస్మెంట్ కి యూజువల్లీ 60 దాటిన తర్వాత చేస్తాం 60-65 కాకపోతే మనం చూసేది ఏంటంటే ఇప్పుడు అసలు ఏమి చేయలేక ఒక మూల కూర్చొని బరువు పెరిగి దాంతో నొప్పులు పెరిగి ఇదంతా ఒక విషియస్ సైకిల్ లాగా సో ఎక్కడో చోట ఆపాలి మనం సో ఇప్పుడు అమ్మ బాగా కష్టపడుతున్నారు అంటే డెఫినెట్ గా జాయింట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులు లేటెస్ట్ మెటీరియల్స్ వచ్చాయి ఇప్పుడు జిర్కోనియం అని ఉంది ఆ మెటీరియల్ జిర్కోనియం మోకాల్లో మార్చేది దాని తర్వాత రోబోటిక్ సర్జరీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఆ ప్రెసిషన్ మంచిగా పెట్టిన తర్వాత స్మూత్నెస్ తోటి అరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో ఇలాంటి ప్రిఫర్ చేయండి